సంవత్సరాలు వెనక్కి వెళితే మనకు అంతా గుర్తుకు వస్తుంది. ఆ కోవిడ్-19 మహమ్మారి సృష్టించిన బీభత్సం, ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం, నిత్యం నిరంతరం బ్రేకింగ్ న్యూస్లు, ఎక్కడికక్కడ లాక్డౌన్ ప్రకటనలు, విమానాల రద్దుపై రైల్వేల రద్దు, ప్రజల జీవితాలను గందరగోళంలో పడేసిన ఆ రోజులను ఎవ్వరూ మర్చిపోలేరు. అదే సమయంలో మనిషి తన జీవన యానాన్ని అక్కడే నిలుపుకోలేదు. ప్లాన్ ఏ విఫలమైతే ప్లాన్ బితో ముందుకు కదిలారు. బస్సులు, రైళ్లు, విమానాలు ఆగిపోయినా ప్రపంచం ఆగిపోలేదు. థ్యాంక్స్ టు ఇంటర్నెట్, ఆన్లైన్ జనానికి ఉపశమనాన్ని కలిగించింది. ఉద్యోగాలు చేసే వాళ్లకు ఆన్లైన్ ఓ ఆశా కిరణంలా కనిపించింది. ఐటీ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, అమెజాన్ లాంటి లాజిస్టిక్ పనులు నిరంతరం 24/7 నడిచాయి. ఆ సమయంలోనే వచ్చింది వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేయడం అన్నది ట్రెండింగ్ గా మారింది. జనం ఇంటి నుంచి కదలకుండా డ్యూటీలు చేశారు. దాంతో కంపెనీలకు అద్భుతమైన వర్క్ జరిగింది. ఎంత పనైనా ఇట్టే జరిగిపోయింది. కావలసిందల్లా ఇంటర్నెట్, ఓ వర్క్ టేబుల్ లేదా ల్యాప్టాప్ తో ప్రపంచం మూవ్ ఆన్ అయింది. అలా కొంతకాలం గడిచిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త పుంతలు తొక్కింది. వర్క్ ఫ్రమ్ టూరిజం ప్లేసెస్, వర్క్ ఫ్రమ్ జర్నీ టైమ్, ఇలా సాగుతూ 3 ఏళ్ళు పూర్తయ్యాక కరోనా నుంచి ఉపశమనం లభించింది. దీంతో ఇక కంపెనీలు ఆ విధానాన్ని రద్దు చేసేందుకు ప్రయత్నించాయి. కానీ ఉద్యోగులు మాత్రం అందుకు సిద్ధంగా లేరు. తమకు చాలా కన్వీనియంట్ గా ఉన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అలాగే కొనసాగాలని డిమాండ్ చేసే వరకు వచ్చింది. అయితే కొన్ని కంపెనీలు ఈ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. దాంతో వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా సదరు కంపెనీలు వెనుకాడలేదు. అయితే ఉద్యోగులు కూడా వెనక్కి తగ్గలేదు. దాంతో పాటు పలుమార్లు కరోనా కొత్త వేరియంట్స్ చెలరేగిపోవడంతో పలు దేశాల ప్రభుత్వాలు సదరు కంపెనీల వాదనను తిరస్కరించాయి. ఉద్యోగులను ఇళ్లలోంచి పని చేయించడాన్ని కొనసాగించాలని సూచించాయి. ఈ సూచన కంపెనీలకు మెంగుడు పడకుండా పాటించక తప్పలేదు. దాంతో ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కొనసాగుతూనే ఉంది. ఏ క్రమంలోనే లేటెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది క్రోనో వాకింగ్, అంటే మీకు నచ్చిన టైంలో మీరు చేసిన ఉద్యోగం చేసే పద్ధతి అనుకోవచ్చు అన్నమాట. ఇంతకీ క్రోనో వాకింగ్ ఎలా ఉంటుంది, క్రోనో వాకింగ్ అంటే ఏంటి అన్నది ఇవాల్టిన్ డెప్త్లో చూసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా 24/7 పనిదినాలు కొనసాగుతూ ఉంటాయి. అందులో రోజుకు 8 గంటలు పనిచేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న విధానం. అయితే వారంలో 7 రోజులు కాకుండా 5 రోజులే పనిచేసే విధానం కూడా పాపులర్ అయింది. ఈ పనిని కూడా రోజులో 3 షిఫ్ట్లుగా సాగడం అనాదిగా సాగుతోంది. ఉదయం, సాయంత్రం, రాత్రిపూట జరిగే పనులకు జనం అలవాటు పడ్డారు. పగటి వేళ పడుకుంటూ రాత్రిపూట పనిచేయడం వల్ల శరీరంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే ప్రపంచంలో ప్రతి మనిషి జీవన విధానం, పనిచేసే శక్తి డిఫరెంట్ గా ఉంటాయి. కొందరు తమ శరీర తత్వం దృష్ట్యా రాత్రిపూట చురుగ్గా ఉంటే మరికొందరు పగటి వేళ చురుగ్గా ఉంటారు. అందరి లైఫ్ స్టైల్ ఒక్కలా ఉండదు. అలాంటి వారు ఇప్పుడు కొత్తగా ఒక వాదనను ముందుకు తీసుకొస్తున్నారు. తాము తమకు ఇష్టమైన అనుకూలమైన సమయంలోనే పనిచేస్తామంటున్నారు. అదే క్రోనో వాకింగ్ స్టైల్. ఉదాహరణకు చూస్తే ఒక వ్యక్తి ప్రతిరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో ల్యాప్టాప్ తెరిచి పనిచేయడానికి ఇష్టపడతారు. మరికొందరు అదే సమయంలో తినేందుకు ఇష్టపడతారు. మరికొందరు మధ్యాహ్నం పూట వాకింగ్, జిమ్లో వర్కౌట్ చేసేందుకు ఇష్టపడతారు. రాత్రిపూట ఆఫీస్ ప్రాజెక్ట్ గురించి లోతుగా అధ్యయనం చేయడం బాగుంటుందని చెబుతున్నారు. నిజానికి ఈ సమయంలో ప్రజలంతా దాదాపు తమ పనులను ముగించుకొని రిలాక్స్ అవుతుండడం అనాదిగా అయితే సాగుతోంది. వినడానికి కాస్త వింతగా అనిపించినా కొందరికి రాత్రి 8, 9, 10 గంటల సమయంలోని అద్భుతమైన ఏకాగ్రత లభిస్తుందని అంటున్నారు. అంటే వారి శరీర తత్వం వారికి ఆ సమయంలోనే సెన్సెస్ మేలుకుంటాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. అందుకే ఆ సమయంలో వారు బాగా పనిచేయగలుగుతారని పరిశోధనల్లో తేలింది. నిజానికి మార్పులన్నీ కరోనా తర్వాతే మొదలయ్యాయి అంటే అతిశయోక్తి కానే కాదు. నానాటికి తమకు నచ్చిన సమయాల్లో పనిచేసుకోవాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే ప్రపంచవ్యాప్తంగా పనికి సంబంధించిన విధానాలపై మార్పునైతే కోరుకుంటున్నారు. తమకు నచ్చిన సమయాల్లో లేదా వారి స్కెడ్యూల్కు అనుగుణంగా పనిచేయాలనుకుంటున్నారు. పనిలో మరింత ఉత్పాదకత కోసం పని గంటలను తమకు నచ్చిన విధంగా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది ప్రస్తుతం కంపెనీలపై ఆ రకమైన ఒత్తిడిని తీసుకొస్తున్నారు. దీనే మనం క్రోనో వాకింగ్ అని అనుకోవచ్చు. క్రోనో వాకింగ్ అనేది ఈ విధానాన్ని మొదట ఒక జర్నలిస్ట్ ఎలెన్సీ స్కాట్ కనుగొన్నారని చెప్తున్నారు. మనం ముందు చెప్పుకున్నట్టుగా స్థిరమైన పని వేళల్లో పనిచేయడానికి బదులు వారి క్రోనో టైప్కు లేదా శరీర తత్వానికి అనుకూలంగా ఉద్యోగులు పని గంటలను ఎంపిక చేసుకోవడం కోరుకుంటున్నారు. మనకు ఎన్నాళ్ళు తెలిసిన క్రోనో టైప్ అంటే ఒక వ్యక్తి శరీరం సాధారణంగా నిద్రను కోరుకునే సమయంగా వ్యవహరిస్తూ వచ్చాం. అయితే ఇందులోనూ 4 రకాల క్రోనో టైప్లు ఉంటాయని అమెరికా సైక్రటిస్టులు
స్లీప్ డాక్టర్లు చెప్తున్నారు. అయితే ఓ సర్వేలో తేలింది ఏంటంటే, సాధారణంగా 55% మంది ఉద్యోగులు రోజు మధ్యలో అంటే పొద్దున్న 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎక్కువ ఉత్పాదకతను అందించగలమని భావిస్తున్నారు. 15% మంది ఉద్యోగులు తెల్లవారుజాముల్లో, మరో 15% మంది రాత్రి వేళల్లో పనిచేసేందుకు ఇష్టపడుతున్నారు. 10% ఉద్యోగులు రోజులు ఎప్పుడైనా పని చేయగలుగుతామని చెప్తున్నారు. పని గంటల్లో ప్రజల ఎంపికల్లో తేడాలు ఉన్నప్పటికీ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణీత పని సమయంగా ఉంటున్నాయి. అయితే ఇది సంప్రదాయ 8 గంటల పని వేళలుగా గుర్తింపు పొందింది. ఈ పని గంటలను 18లో అమెరికా కార్మిక సంఘాలు నిర్ణయించాయి. ఫలితంగా చాలా మంది ఉద్యోగులు వారికి నచ్చిన లేదా ఎక్కువ ఉత్పాదకత ఇచ్చే సమయంలో కాకుండా ఈ స్థిరమైన పని వేళల్లో బలవంతంగా వర్క్ చేయాల్సి వస్తోంది. జనవరిలో అమెరికాలో ఒక చిన్న అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనంలో చూస్తే 1500 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరిలో 94% మంది తమకు ఇలా జరుగుతున్నట్లుగా చెప్పారు. 77% ఉద్యోగులు నిర్దిష్ట పని గంటలు వారి పనితీరుపై ప్రభావాన్ని చూపుతున్నట్లుగా తెలిపారు. వీరిలో సగం మంది ఉద్యోగులు పనిచేసే సమయాల్లో నిద్రపోతున్నట్లుగా కూడా తెలిపారు. తమకు ఎనర్జీ లెవెల్స్ను పెంపొందించుకునేందుకు 42% మంది ఉద్యోగులు ఆ సమయంలో కెఫీన్ను తాగుతున్నట్లుగా చెప్పారు. ఒత్తిడిని పోగొట్టుకునే విధానాలను ఉద్యోగులు అనుసరిస్తున్నారు. క్రోనో వర్కింగ్ సరికొత్త విధానం కానే కాదు, కానీ కరోనా మహమ్మారి తర్వాత ఇంటి నుంచి పనిచేయడం లేదా హైబ్రిడ్ వర్కింగ్ ట్రెండ్ పెరగడంతో క్రోనో వర్కింగ్ మరింత ఆకర్షణీయంగా మారింది. తాము ఎప్పుడు బాగా పనిచేయగలమో తమకు తెలుసునని ఉద్యోగులు చెప్తున్నారు. దాని నుంచి ఎంత ఎక్కువ ఉత్పాదకత తీసుకురావచ్చో కూడా వాళ్ళు చెప్తున్నారు. ఉద్యోగులకు, ముఖ్యంగా యువ ఉద్యోగులు, తమకు అనుకూలమైన పని విధానం, అర్థవంతమైన పని విధానం ఉండాలని అంటున్నారు. అప్పుడే కంపెనీలకు మెరుగైన ఉత్పత్తి లభిస్తుంది. ఉద్యోగులు బాగా పనిచేయగలుగుతామని భావించినప్పుడు వారికి పని చేసుకునేందుకు అనుమతినిస్తే వారి పనితీరు మెరుగుపడుతుంది అంటున్నారు నిపుణులు. అదేవిధంగా కంపెనీని వదిలిపెట్టి వెళ్లే ఉద్యోగుల సంఖ్య తగ్గుతుందన్నారు. ఉద్యోగులు కోరుకున్న సమయాల్లో మేనేజర్ పనిచేసేందుకు అనుమతిస్తే దీర్ఘకాలం పాటు ఆ కంపెనీలో ఉండేందుకు వారు ఇష్టపడతారని కూడా అంటున్నారు. ప్రస్తుతానికి మాత్రం క్రోనో వర్కింగ్ పని విధానం ప్రతి చోట ఇంకా పాపులర్ కాలేదు. చాలా కంపెనీలు ఈ విధానాన్ని వాటికి సౌకర్యవంతంగా భావించట్లేదు. చాలా ప్రాంతాలు ఈ పని విధానం అనువైనదిగా కూడా లేదు. వినియోగదారులకు సంబంధించిన వ్యాపారాల్లో, అవుట్సోర్సింగ్ కంపెనీలు లేదా స్టాక్ మార్కెట్లు ఇది ఎంత మాత్రం వీలు కానే కాదని అంటున్నారు. Thank you.